హలో ఎవ్రీవన్ ఇవాళ నేను ఇన్స్టెంట్ రాగి దోశ చేస్తున్నాను ఫస్ట్ అయితే కప్పులోకి వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండి తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ బియ్య పిండి అండ్ జస్ట్ టూ స్పూన్స్ మన ఉప్మా రవ్వ వేసి సాల్ట్ తగినంత వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇది గట్టిగా ఉండకూడదు మన రవ్వ దోశలాగా కొంచెం నీళ్ళగానే కలుపుకోవాలి సో ఇదైతే నేను కలిపేశాను ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పక్కన పెడతానమాట కొంచెం పర్మంట్ అవు అవుతుంది దోశలు బాగా వస్తాయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఇందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర ఆనియన్స్ గ్రేటెడ్ క్యారెట్ తురిమిన క్యారెట్ అండ్ కొరియాండర్ వేసాను నేనైతే ఇంకా వీటిని కలిపేసి దోశలు వేసుకోవడమే సో బాగా కలిపి తవా హాట్ అయిన తర్వాత అంటే మన పెన్నం బాగా హాట్ అయిన తర్వాత పెన్నాన్ని సిమ్లు చేసుకొని దోశని చుట్టూను చుట్టూ వేస్తూ రావాలి ఫస్ట్ మధ్యలో వేయకూడదు చుట్టుపక్కల వేస్తూ తర్వాత దోశని ఫిల్ చేయాలి దీన్ని నెయ్యి వేసుకొని ఒక టూ మినిట్స్ టూ సైడ్స్ కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది సో మన హెల్దీ అండ్ డిలిషియస్ రాగి దోశ రెడీ